ముహూర్త బాల శిక్ష వ్రత నిర్ణయ కల్పవల్లి మనం వ్రత నిర్ణయ కల్పవల్లిలో అంశాలని చూస్తున్నాం కదా ఇందులో భాగంగా ఇప్పుడు ఏకభక్త కాల నిర్ణయం ఏకభక్త కాల నిర్ణయం అంటే ఇది ఇప్పుడు మనకి అవసరం అంటే మనకి ఉపవాసానికి అడుగుతూ ఉంటారు ఆ ఉపవాసానికి మరి నక్తం అంటే పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయడం ఏకభక్తం అంటే మరి పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉండడం ఇవి మనకి సహజంగా స్త్రీలు పూర్వం ఆడవాళ్ళు అందరూ కూడా వారాలు ఉండేవాళ్ళు కొంతమంది శనివారం కొంతమంది ఆదివారం ఇట్లాగా సహజంగా మనకేంటంటే మరి ఏకభక్తం ఏమో ఆదివారం గృహస్థ ధర్మంలో నక్తం సోమవారం ఇది ఉండేది ఆదివారం నాడు పగలు భోజనం చేసేవాళ్ళు రాత్రి భోజనం చేసేవాళ్ళు కాదు సోమవారం నాడు పగలు భోజనం చేసేవాళ్ళు కాదు మరి స్మార్త సాంప్రదాయంలో అది రాత్రికి భోజనం చేస్తూ ఉండేవాళ్ళు ఉదయేతూపవాస్యాస్తమయ తిథి మధ్యాహ్నే దృశ్యతే యాచ శైవ శైకభక్తే ప్రభుత్వే దేవలం దేవులుడని ఆయన కూడా ఏం చెప్పాడంటే దినార్థ సమయ తీతే భుజ్యతే నియమైన తదు ఏకభక్తమతి ప్రోక్తం రూణాం గ్రాసక్రమేణతు అని చెప్పాడు ఉదయకాల వ్యాపినిగా ఉన్నటువంటి తిథిని మరి ఈ యొక్క ఉపవాసానికి గ్రహించాలి ఎవరిని నేను ఏదైనా ఒక తిథికి ఉపవాసం అంటే అది సూర్యోదయానికి ఉందా లేదా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నక్తానికి వచ్చేసరికి నేను నక్తానంగా అంటే అప్పుడు ఉపవాసం పగలంతా ఉపవాసం రాత్రి భోజనం చేస్తారు కదండి ఇట్లాంటి సందర్భానికి వచ్చేసరికి అక్కడ పగలు మరి సూర్యాస్తమ సమయానికి ఉన్న తిథిని మాత్రమే తీసుకోవాలి పగల తిథితో సంబంధం లేదు అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది కొంతమంది పౌర్ణిమికి మరి నక్తం ఉంటూ ఉంటారు కార్తీక మాసం వచ్చాక అప్పుడు సంకల్పంలోనూ సూర్యోదయానికి పౌర్ణమి ఉంటుంది నక్తానికేమో మరి సూ సూర్యాస్తమయానికి ఉన్నటువంటి తీసుకుంటాడు ఇక్కడ మరి దీనికి కన్ఫ్యూజన్ అనమాట చెప్పడం ఏంటి దినార్థసమయ తీతే భుజ్యతే నియమేనతు అనంత ఏకభక్తమి ప్రోక్తం రుణాంగ్రాస క్రమేణతు చాలా స్పష్టంగా చెప్పాడు దినార్థ భాగ దాటినంత మరి నక్తవ్రత నిర్ణయానికి వచ్చేసరికి మళ్ళీ ఇంకా విశేషాలు చెప్పుకుంటూ వచ్చారంటే స్కంద పురాణంలోంచి వాటిలోంచి కొన్ని వాక్యాలు తీసుకొచ్చాడు నక్తం నామహర నాశనం చెక్వారి రాత్రివత భోజనం తత్వ్రతే ప్రదోషణ ప్రదోష వ్యాప్తిత్వం గ్రాహ్యం లేదండి సంకల్పానికి స్నానానికి అన్నిటికీ కూడా మరి ఉదయకాలంలో ఉంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం పన్నెండికి బయలుదేరింది ఏది మన పూర్ణిమ కార్తీక మాసంలో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పదకొండింటికో ఒంటి గంటకో ఎంతవరకు ఉంది అంటే ఇవాళ ఏమైంది ఇవాళ పన్నెండింటికి బయలుదేరి రాత్రి దాకా ఉంది కార్తీకంలో సహజంగా నక్తాలు ఉంటూ ఉంటారు ఈ కార్తీక నక్తం మరి ఈరోజు చేయాలా రేపు చేయాలా సిద్ధాంతుల దగ్గర బాధ్యత జాతకాలు చెప్పేవాళ్ళు మరి పెద్ద పెద్ద సిద్ధాంతుల్లాగా బెళ్ళం చూత్రయాలేసుకుని కద్దరు బట్టలు కట్టేసి ఓహే అలంకారాలు చేసేసి కంకణాలు పెట్టేసుకుని ప్రజలందరినీ ఆకర్షించేసి మొత్తం వాళ్ళు చెప్పే ధర్మాలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు మరి సమాజం అటువైపు నడుస్తుంది కాబట్టి మరి వాళ్ళు ఏం చేయాలి విజ్ఞానంతో చెప్పాలి మరి వాళ్ళ మధ్యాహ్నం నుంచి కార్తీక పూర్ణమి ప్రారంభమైంది రేపు మధ్యాహ్నం వరకు ఉంది నువ్వు నక్తం ఉండాలంటే అడిగితే కనుక మరి సంకల్పానికి రేపు ఉంది కదా అని చెప్పి రేపటి రోజు నక్తం చెప్తావా కార్తీక పూర్ణి ఉపవాసం ఉందాం అండి అంటే ఇవాళ సూర్యాస్తమయానికి ఉంది కాబట్టి వాళ్ళకి చెప్తావా ఇది సహజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం మరి జ్యోతిషవేత్తలు చెప్పాలి ఎంతసేపు పంచాక్షరి జ్యోతిషం చెప్పేసేసి అవును కాదు అనే పదాలతో చెప్పేసుకుంటూ జ్యోతిషం చెప్పుకుంటూ వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకున్నట్టు అడుగుతున్నాయి ధర్మశాస్త్రం చెప్పదు ఆ ధర్మశాస్త్రం శాస్త్ర విరుద్ధమైన అంశం చెప్తే మళ్ళీ మరి శాస్త్రం ఇది జ్యోతిషానికి ఉంది కదా శాపం శాస్త్రం తెలియకుండా జ్యోతిషం చెప్తే కనుక ప్రత్యక్ష నరకాలు అనుభవించే అవకాశం వస్తుంది మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నక్తం నామాహరణం త్యక్ రాత్రౌతు భోజనం తత్రవ్రతే ప్రదోష వ్యాపిత్వం గ్రాహ్యం వ్యాపని గ్రాహ్యా ధర్నక్త వ్రతేషు ఏకాదశీ విన సర్వశుక్లె కృష్ణే స్మృ సమా స్మృతా అని పురాణం చెప్తుంది మరి స్కంద పురాణంలో కూడా గ్రాహ్య సదా నక్తవ్రతే తిథి బుధస్థాతు సదా పూజ్య నక్త వ్రతే తిథి అన్నాడు ఏకాదశి వ్రతానికి మాత్రమే పనికిరావు అంటే ఈ ఏకాదశి నాడు నక్తంగా ఉండే వాళ్ళ విషయాలు మళ్ళీ వస్తాయి తర్వాత పౌర్ణిమ సందర్భం అనుకున్నాం ఇక్కడ ఏకాదశి వ్రతం వినా అని ఇందాక పైన చెప్పుకొచ్చాడు ఏకాదశి వినా సర్వ శుక్ల కృష్ణే సమాస్మృత అని నక్తం పగలు భోజనాన్ని వదిలి రాత్రి భోజనం చేయడం నక్తాల నక్త వ్రతాలకి ప్రదోషకాల వ్యాప్తి అయినటువంటి తిథి మాత్రం గ్రహించుకోవాలి అన్నాడు ప్రదోష వ్యాప్తి ఉన్నటువంటి తిథులను మాత్రమే మనం గ్రహించాలి అని మరి ఏకాదశి తప్ప శుక్ల కృష్ణ పక్షాల్లో సర్వతిథులని కూడా ఇట్లాగే గ్రహించాలి అనేటువంటిది ఏకాదశి ఉపవాసానికి సూర్యోదయ కాల వ్యాప్తి నాకు తిథిని మాత్రమే గ్రహించాలి మన ఏకాదశి వ్రతం వచ్చేసరికి మరి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా వైష్ణవులు సూర్యోదయానికి ముందు ఐదు ఘడియలకు ముందు ఉన్న తిథిని వాళ్ళు తీసుకుని ఉంటారు అంటే సూర్యోదయం ఆరింటి అనుకోండి కరెక్ట్గా నాలుగు గంటలకు ఏ తిథి అయితే ఉందో ఆ తిథినే వాళ్ళు సంకల్పం చెప్తుంటారు మనం గతంలో కూడా చెప్పుకున్నాం మిగతా స్మార్త వీళ్ళంతా ఏంటంటే సూర్యోదయానికి తీసిన సంకల్పని ఇస్తారు కాబట్టి వాళ్ళు ఆ నియమం ప్రకారంగా సూర్యోదయం ఆరింటికి అయినప్పుడు కరెక్ట్గా నాలుగు గంటలకి వాళ్ళు నియమంగా నిత్యకర్మానుష్ఠానం ప్రారంభం చేస్తారు అనేటువంటి ఒక నియమంతో మనం దాంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి సంబంధించిన ఏకాదశి వ్రతాన్ని ఆ రోజు ఒకవేళ పొరపాటున దశమి నాలుగు గంటల ఐదు నిమిషాల వరకు ఉంది వాళ్ళు దశమి కిందే లెక్క వాళ్ళకి ఏకాదశి వ్రతంగా తీసుకోరు కానీ నాలుగు గంటల ఐదు నిమిషాలుగా ఈ దశమి వెళ్ళిపోయి ఏకాదశి వచ్చి సూర్యోదయం అయినటువంటి ఆరు గంటలకు దశమి ఉంది ఏకాదశి వచ్చింది కాబట్టి స్మార్తులు వీళ్ళంతా కూడా ఏకాదశి తీసుకుంటారు ఇట్లాంటి భేదాలు ఉన్నాయి ఏకాదశి వ్రతం విషయంలో కానీ మరి ఆ నాలుగు గంటల ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు యువతకే దశమి ఉంది కదా వాళ్ళకి అనుకూలం వాళ్ళు తీసుకోరు ఆ ధర్మం ఏమంటే ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఉన్నాయి ధర్మశాస్త్రం మరి ధర్మశాస్త్రం ఉన్నాయి పాంచరాత్రి ఆగమానికి అట్లా నిర్మాణ నిర్మాణం జరిగింది ధర్మశాస్త్రం కాబట్టి దాన్ని ఆచరించాల్సిందే దీంట్లో నువ్వు వక్రీకరించి మాట్లాడుతున్నావు ఏమంటే మీలోనే ఏకాదశి వ్రతం ఒకళ్ళు చేస్తారు ఏకాదశి వ్రతం ఇంకోళ్ళు చేస్తారు అని విక్రింపు మాటలు మాట్లాడకూడదు చాలా తప్పు అవుతుంది ఎందుకంటే అది వాళ్ళు కాదు మహర్షులు దాంట్లో ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంది అని చెప్పి దాన్ని అట్లా బిల్డప్ చేశారు ఆ శాస్త్రం మొత్తాన్ని ధర్మశాస్త్రాన్ని దాన్ని అనుష్ఠించుకుంటూ పోషించుకుంటూ ఇవాళ ఘోరమైనటువంటి కలిలో దీని ఇట్లా అనుష్టిస్తున్నారు అంటే మరి ఇది చాలా గొప్పదైనటువంటి విశేషం మరి దాన్ని తెలుసుకోవాలి అందుకోసమే ఏకాదశి వ్రతానికి సంబంధించినటువంటి ఈ విషయం ఇక్కడ తెలియకపోతే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఇది బేస్ అనమాట ఇక్కడ బేసిక్స్ తెలిసిన తర్వాత అందులోకి వెళ్తే తేలిగ్గా అర్థం అవుతుంది ఇక్కడ తెలియకపోతే అక్కడ తెలియదు నక్తం అంటే ఏమిటి ఉపవాసం అంటే ఏమిటి రెండింటికి భేదం తెలియదు ఏకభక్తం అంటే ఏమిటి ఏకభక్తం అంటే ఒక పూట తినవు అది పగలు రాత్రి పూట ఉపవాసం ఉన్నావు ఈ భేదాలు తెలియకుండా నువ్వు పరిగెత్తుకుండా వెళ్ళిపోయి ధని రాత్రి బస్సు చేసి మొత్తం అంతా ఈచి చదవకుండా ఏదో చెప్పేస్తానంటే అవ్వదు నక్తవ్రత విషయంలో సూర్యాస్తమయానికి ముందు మూడు వెనక మూడు ముహూర్తాలు వ్యాప్తించిన తిథి గ్రహించాలని చెప్పేసి మరి హరినక్త ముందు ఏకాదశి నందు కూడా ఈ విషయాన్ని ఇక్కడ ఏకాదశిలో కూడా కొంతమంది నక్తం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ విషయానికి వచ్చేసరికి నక్తవ్రత విషయే సాయంకాల ద్రవే రర్వ ఊర్ధ్వంచ త్రిముహూర్తం వ్యాపిన యాసా గ్రాహ్య యుక్తం ఇక్కడ ఈ విషయాలకు సంబంధించి కొంచెం గ్రంథాల్లో పాఠాంతరాలు ఉన్నాయి అందుకోసం నేను వ్రత నిందయకలుపులు మాత్రమే దాటకుండా చెప్తున్నాను ఇక్కడ దాని దగ్గర ఇతరమైన విషయాలను స్పర్శిస్తాను అని చెప్తున్నాను మరి త్రిముహూర్త కాల కాలదర్శనంలో గ్రంథంలో త్రిముహూర్త రవిమయాత్ ప్రాక్ పరదస్త పరదస్తద తస్యామ్ నక్తవ్రతం దరిక్త నక్త తాదృశే అంటే మూడు ముహూర్తాలు ముందు మూడు ముహూర్తాలు తర్వాత అనేది చూసుకోండి అసలు ప్రదోషం అంటే ఏంటి అంటే ప్రదోష త్రిముహూర్తం సూయాత్ రవ్యాదస్తంగా తెలిసింది అది కాలచంద్రికలో చెప్పకుండా వచ్చాడు ముహూర్తం ప్రదో మూడు ముహూర్తాలు మూడు ముహూర్తాలు అంటే నలభై ఐదు నిమిషాలు తప్పున మనం ప్రదోషం ఉన్నాం నిన్న మీకు ఒక మాట చెప్పా ఈ వ్రత నిర్ణయం కలుపుకోవాలి అనే దాంట్లో ఇక్కడ రాత్రి కాలానికి మరి మనం తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ రాత్రి ప్రమాణాన్ని పదహేన భాగాలు చేసి దాన్ని చక్కగా మనం అనుష్టిస్తూ వెళ్ళాలని మరి ఆ పదిహేను భాగాలు చేసిన తర్వాత అందులో వచ్చే ముహూర్తాలను రెండు మూడు ముహూర్తాల వ్యాప్తిని ప్రదోషంగా తీసుకోవాలి నలభై ఐదు నిమిషాలు అనేది సామాన్య నియమం దిన ప్రమాణం ముప్పై రాత్రి ప్రమాణం ముప్పై ఉండే అందులో రాత్రి ప్రమాణం ముప్పై నలభై ఐదు నిమిషాలు తీసుకుని దాన్ని అనుష్టిస్తే కనుక అక్కడ మరి ఇందులో ఇక్కడ రవి ఏమంటే మూడు ముహూర్తాల ప్రదోష వ్యాప్తి ఉంటేనే దాన్ని మనం నక్త వ్రతాన్ని తీసుకోవాలి ఎలా పడితే అట్లా వ్రతాన్ని తీసుకోవాలి ఈ నక్తం అనేది సహజంగా కార్తీక దినాల్లో కార్తీక మాసంలో వచ్చేటువంటి దినాల్లో మనం ఎప్పుడు ఉండాలి కార్తీకంలో ఇందాక మీకు ఏమని చెప్పాను ఏకాదశి వ్రతం అన్నాం ఏకాదశి నక్తవ్రతం ఏకాదశి ఉపవాసం చేయాలంటే కనుక ఏకాదశిని ఏమో సహజంగా ప్రతి మాసంలోనూ చేయాలి ప్రతి మాసంలోనూ రెండు ఏకాదశిలు చేస్తారు ఇక్కడ కృష్ణపక్ష ఏకాదశి విషయంలో ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయ కార్తీకాల విషయంలో మరి కృష్ణపక్ష ఏకాదశి సంబంధించి ఆశ్వీయ వరకే కార్తీకం లేదు ఆ నాలుగు మాసాల విషయంలో గృహత్తులు అవి నాలుగు ప్లస్ శుక్లపక్ష పన్నెండు ఏకాదశులు పదహారు ఏకాదశులు ఉపవాసం ఉండాలి దానికి మన స్మార్త సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని తీసుకుని ముందుకు వెళ్తాం సరే ఇంకా తర్వాత మరి మిగతా సందర్భాల్లో ఒకవేళ ఉండలేక నేను ఏకాదశి దీక్ష చేయలేనయ్యా అనుకున్న వాళ్ళు కార్తీక మాసంలో నక్తం చేద్దాం అనుకున్నప్పుడు ఆ నక్తాల్లో నేను ఏకాదశిలో ఉంటాను మరి ఆ నక్తాల్లో విషయంలో మరి పౌర్ణమికి ఉంటాను అన్నప్పుడు రక్తానికి సంబంధించిన వ్రతం అయితే కనుక నువ్వు ప్రదోషాస్త్రీ ముహూర్తం సేదనడు కదా కాలానికి ఉన్నటువంటి తిథిని మాత్రమే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చి సరే ఈ హరి నక్తం అందు అంటే ఏకాదశి విషయంలో మాత్రం ఇది చెలుబాటు అవదు అన్నాడు అంటే మిగతా పూర్ణిమలు కానీ అట్లాంటి విషయాల్లో నువ్వు తెలుసుకో ఈ ఏకాదశి వ్రతానికి మాత్రం అటువంటి నక్తం పనికిరాదయా అనేటువంటి అంశాన్ని చెప్పుకుంటూ వచ్చాడు తస్యాం నక్తవ్రతం కురియా ధరి నక్తవ్రత ఆదృతే కుర్యాతు హరి కుర్యాత్హరి అక్కడ హరినక్తం అనేదానికి మాత్రం ఇది చెల్లుబాటు అవ్వదు అని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ తర్వాత ఏం చెప్పాడంటే శుద్ధ విద్ధ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఇది బాగా తెలియాల్సిన అంశం ఈ శుద్ధ విద్ధ అనేటువంటి అంశాల మీద కనుక ఏ విధమైనటువంటి మనకి పరిజ్ఞానం లేకపోయినా ఈ పండగలు నిర్ణయం అప్పుడు ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు విద్ధ అంటే ఏమిటి మరి అంటే ఏమిటి అనేది అందువల్ల దీన్ని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం బాగా ఉంది తర్వాత ఈ ఉపవాస విషయానికి వచ్చేసరికి ఉపవాస వ్రతానితూ ఘటిగా మాత్ర వ్యాపిన్యాంతధో కార్యాని ఉపవాసం ఉండేవాడు అంటే పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండడానికి సూర్యోదయానికి ప్రారంభం చేసినప్పటికీ కూడా ఘటిక కాలం ఉన్నప్పటికీ కూడా ఆ రోజే ఉపవాసం చేయాలి మాత్రమే ఉన్నప్పటికీ కూడా అట్లే సంధ్యోపాసనాది సర్వం కూడా ఆ రోజే చేసుకోవాల్సింది అతిథులతో అలాగే ఈ పితృకర్మలకు వచ్చేసరికి మనం అపరాహ్నాన్ని తీసుకుంటున్నాం ఇది సామాన్యంగా ఉపవాసము విశేష విధి మరి ఇంక ముందు ముందు చెప్పుకుంటూ వస్తాడు పెద్ద దాంట్లో కూడా ఈ స్నాన దానాది విషయాల్లో గ్రాహ్య అతిథి ఏమిటి అనేది అందరికీ అనుమానం వస్తుంది స్నానదానాదు సూర్యోదయమాత్ర వ్యాపనే గ్రాహ్య ఇందాక మీకు ఏమని చెప్పాను పూర్ణిమా నక్తవ్రతం ఉపవాసం ఉంటాను అంటే కనుక నక్త సంబంధమైన ఉపవాసం ఉంటాను అంటే కనుక మరి ఆ సందర్భంలో పౌర్ణిమకి సూర్యాస్తమయం దగ్గర నుంచి మూడు ముహూర్తాల వ్యాప్తి ఉన్నటువంటి ఆ తిథిని మనం తీసుకోవాలనుకున్నాం నక్త విషయాలకి స్నానం దానంగా ఒకవేళ పూర్ణిమ కాస్తే మరి ఏం చేయాలి అంటే సూర్యోదయ మాత్ర వ్యాప్తిని గ్రాహ్య సూర్యోదయ సంబంధంగా ఉన్నటువంటి తిథిని మాత్రమే తీసుకుని ఆ స్నానదానాది కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు ఏ తిథి సూర్యోదయాన్ని ఆశ్రయించుందో ఆ తిథిని స్నానదానం జపాదలకు స్వీకరించాలి నేను పౌర్ణిమకి సంబంధించిన స్నానానికి సముద్ర స్నానానికి వెళ్దాం కార్తీక మాసంలో అనుకున్నా అనుకోండి నక్తమైతేనేమో సూర్యాస్తమయానికి ఉన్నటువంటి తిథిని నక్తానికి వాడుకోవాలి స్నానానికి అయితే కనుక సూర్యోదయానికి ఉన్నటువంటి తిథిని వాడుకోవాలి ఇది గమనించుకోవాల్సిన విషయం ఉదయం సూర్యుడు ఏ తిథి ఎందుకు ఉదయిస్తుంటాడో ఆ తిథి దాన అధ్యయనాదులకు స్వీకరించాలి అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు అలాగే యాంతిథిం సమనుప్రాప్య ఉదయం జాతి భాస్కర సాతిథిత్ సకలాజ్ఞేయ స్నానదాన జపాదిషు ఇది బాగా గుర్తుపెట్టుకోండి యాంతిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర ఇది కొన్నిసార్లు సందర్భంలో ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో మీకు అప్పుడప్పుడు ఈ ఈ సూత్రం అవసరం అవుతుంటుంది సాధుసి సకలాజ్ఞేయ స్నానదాన జపాదిషు స్నానం జపం స్నా దానం ఈ విషయాలకు సంబంధించి ఈ వాక్యాన్ని మనం గ్రహించుకుని పౌర్ణిమా సంబంధంగా స్నానానికి వెళ్ళాలి పౌర్ణిమ సంబంధంగా ఏదైనా దానం చేయాలి పౌర్ణిమని ఉద్దేశించి మనం ఆ రోజున ఏదైనా సరే మరి దానం జపం ఇవన్నీ స్వీకరించాలంటే అది సూర్యోదయానికి ఉన్న మాత్రమే ఈ వాక్యాన్ని కొంతమంది వాళ్ళ వాళ్ళ సందర్భాల్లో సందర్భం లేని అంశాల్లో ప్రస్తావన చేస్తూ ఉంటారు అందువల్ల వాటిని మీరందరూ కూడా బాగా గమనించుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం ఈ సూత్రం మీద ఈ సూత్రాన్ని అసలు వల్ల వేయడం కూడా మంచిది యాంతిథిం సమనుప్రాప్య ఉదయం యాతి భాస్కర సాతిథి సకలాజ్ఞేయ స్నానదాన జపాదిషు ఈ వ్రత నిర్ణయం కల్పవల్లి ప్రస్తుతం మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళ దగ్గర దొరుకుతోంది ఈ ఈ పుస్తకం చాలా విశేషమైన పుస్తకం ఇది మీరు అందరూ కూడా తెప్పించుకోవడం అవసరం అనేది నా భావన ఈ మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి ఈ రాజమండ్రి వాళ్ళు దీన్ని ఇప్పుడు సేల్స్ చేస్తున్నారు ప్రతనయ కల్పవల్లే పుస్తకాన్ని తెలుగులో అనువాదం పుస్తకం కాబట్టి తేలిగ్గా అర్థం అవుతుంది ఇందులో చాలా విశేషాలను నోట్లో ఉంచుకోవాలి తప్పదు ఇంకా ఎందుకంటే అవి వల్లించాల్సిన పరిస్థితి ఆ ముహూర్త శాస్త్రానికి సంబంధించినటువంటి విజ్ఞానం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇందులో అనేక అంశాలని మనం చెప్పుకోవాలి ఈ తర్వాత వరుస క్రమంలో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మన అనధ్యయన విషయాలు ప్రదోష విషయాలు ఇవన్నీ రాసుకుని వచ్చాడు వాటిని అన్నిటినీ గతంలో ఉన్నటువంటి ఎపిసోడ్లో నేను చెప్పాను అయితే వ్రతాలు పండుగలు నిర్ణయం చేసినప్పుడు సామాన్యమైనటువంటి నియమాలతో రాసిన పుస్తకం కాబట్టి ఈ పుస్తకంలోని విశేషాలను కనీసం అధ్యయనం చేస్తే ఒక ముహూర్త శాస్త్రం చేసినటువంటి ముహూర్తవేత్తకి ఈ పరిజ్ఞానం ఉన్న మూలంగా మంచి యోగం కలుగుతుంది అందువల్ల అందరూ కూడా పుస్తకం తెప్పించుకుని ఏర్పాటు చేసుకోండి మరి ఉదయన్నేమ సతయాతిథిం ప్రతిబద్ధతే సతతిథి సకలాజ్ఞేయ దానాధ్యయన కర్మసు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ స్నానదానాదుల విషయంలో సూర్యోదయానికి వ్యాపించిన తిథిని గ్రహించాలి ఏ తిథి ఎప్పుడైతే సూర్యోదయం దగ్గర నుంచి ఉంటుందో అది స్నానదానాలు అనుకున్నాం మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను కార్తీక పౌర్ణమి నేను నక్తం ఉంటానంటే కనుక సూర్యాస్తమయానికి ఉందా చూసుకుని నక్తం చేయాలి నక్తం వ్రతం ఎట్లా పడితే ఎట్లా చేయకూడదు స్నానదాన తపాదులకు మాత్రం ఈ యొక్క సూర్యోదయ తిథిని తీసుకోవాలి ఇక్కడ దినయత్ సంప్రాప్తే తేజ ఆద్యం అంత యోధనే మధ్యం దినం సంవత్సర చేస్తున్నాను అదే అన్నాడు అంటే ఏంటంటే ఒకవేళ ఇవాళ రాత్రి తెల్లవారితే రేపటి రోజు ఐదు గంటలకి తిథి మారింది అది రేపు పూర్తిగా ఇరవై నాలుగు గంటలు ఉంది ఆ తర్వాత రోజున కొంతవరకు ఉంది ఆ సందర్భంలో మరి దీన్ని ఎలా తీసుకోవాలి అంటే ఆర్ణిక భాస్కరం అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పాడంటే ఆద్యంతలు వదిలి మధ్య దినంలో మరి ఆ యొక్క స్నానదానాలు చేసుకుంటాయా అని చెప్పాడు అంటే ఎల్లుండి పొద్దున కొంత ఉంది అయితే సూర్యోదయ వ్యాప్తి ఉంది కదా ఇవాళ పూర్తిగా ఉంది ఇరవై నాలుగు గంటలు రేపు కాస్త ఉంది మరి రేపు సూర్యోదయానికి ఉంది నువ్వు తీసుకున్నావు ఉదయా అని చెప్పి ఇవాళ ఐదుంటికి ప్రారంభమైంది సూర్యోదయం ఐదున్నరకి రేపు రోజున మొత్తం ఉంది ఎల్లుండి పొద్దున ఆరున్నరకు ఏడున్నర దాకా ఉంది ఈ నేపథ్యంలో నేనేం చేయాలంటే అటు ఇటు వదిలేసి ఆద్యంతాలు వదిలేసి మధ్యదిలో చేసుకోమని చెప్పేసి సాన్యు భాస్కరంలో ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు ఆద్యంత తిథులను వర్జించి మధ్యతిథితో దినత్రయ ప్రయుక్త స్నానదానాధికలను చేయాలని భావన ఈ విషయంలో లౌగాక్షి అనేటువంటి ఒక ధర్మశాస్త్రవేత్త కూడా ఉదయ ఉదయాక్రణిత భానోర్యాతిథిర్మత్యకర్మణి సైవజ్ఞయాశబ్దైన యత్యేషిమపి మాధ్యమ మరి అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఏమిటి అంటే దినత్రయం వచ్చింది ఆ దినత్రయ ప్రయోగ స్నానం చాలా విశేషమయ్యా కోటిగుణితం అని కూడా చెప్పుకుంటూ వచ్చాడు మరి దానం అక్షయం అని చెప్పాడు దినత్రయంలో నిత్యకర్మ విశేషాలు విశేషం చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు సూర్యోదయానికి గల తిథి సంకల్పించి స్నాన దానాలు చేసుకోమన్నాడు కదా మరి సర్వకర్మలకి కూడా మధ్యతిథిని గ్రహించి అంటే మధ్య రోజు నిన్న ప్రారంభమైంది ఇవాళ పూర్తిగా ఉంది రేపు కొంతం సూర్యోదయానికి కొంత ఉంది కాబట్టి మధ్యతిథిలోనే ఈ సమస్యలు సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు ఈ విధంగా ఈ యొక్క పండుగల విశేషాలు వచ్చేసరికి నక్తం ఎప్పుడు చేయాలి స్నానం దానం ఎప్పుడు చేయాలి తపస్సుకి సంబంధించి ఎప్పుడు చేసుకోవాలి జపతపాదులకి తిథినట్లు గ్రహించాలి వాళ్ళ రాత్రి పూర్ణిమ విశేషం శాక్తేయంలో మరి రాత్రిపూట ఉన్న తిథికి వాళ్ళ అనుష్ఠానాన్ని ప్రత్యేకంగా చేసుకుంటూ ఉంటారు కానీ నేను పూర్ణిమ ఇవాళ రాత్రికి ఉందని మొదలెట్టారు బాగానే ఉంది ఇదే పూర్ణిమ మరి రేపటి రోజు కనుక ఉంటే దాన్ని తీసుకోవాలి తప్పదు రేపటి రోజున ఉదయాన్నే కనుక ఉంటే మరి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తూ అనేక అంశాలను ప్రస్తావించుకుని వచ్చాడు అలాగే ఇక్కడ ఈ వ్రతాదులు నక్తం చేయాలి ఉపవాసం చేయాలనే విషయాలకు వచ్చేసరికి చాలా విశేషమైనటువంటి అంశాలు చెప్పుకుంటూ వచ్చాడు అంటే కొన్ని కొన్ని వ్రతాలకి మరి చంద్రోదయం ముక్షికాలం ప్రదోషం ముక్షికాలం అర్ధరాత్రి ముఖ్యకాలం ఇట్లా కొన్ని కొన్ని వ్రతాలకి చెప్పుకుంటూ వచ్చాడు కృష్ణాష్టమిదనుకోండి అర్ధరాత్రి వ్యాప్తి రాత్రి పదకొండు గంటల వరకు కూడా సప్తము ఉన్న అప్పుడు అష్టమి ప్రారంభమైతే ఆ రోజే మనం కృష్ణాష్టమి కింద తీసుకుంటూ ఉంటాం స్మార్త సాంప్రదాయంలో ఆ సందర్భంలో ఉపవాసం చేస్తూ ఉంటారు ఉపవాసకులు అందువలన వాళ్ళకి ఇందాక చెప్పిన సామాన్య నియమం ఉందే ప్రదోషకాలానికి ఉండాల్సినటువంటి ఆ తిథి అనేది అవి చెలుబాటు అవదు నేను రోజు మీకు చెప్పా ముఖ్యకాలం అని చెప్పి చెప్తూ ఉంటాడయ్యా వ్రత నిర్ణయం చేసేటప్పుడు ఆ చెప్పని వాటికి మనం ఇక్కడ నియమాలు సాధారణ నియమాలు తీసుకెళ్తున్నాం ముక్షికాలం చెప్పిన వాటికి వీటితో సంబంధం లేదు అని చెప్పాను మీకు అదే రీతిగా అంటే నిన్న ప్రాదర్శిక కాలాల వరకు వ్యాప్తి చేసినటువంటి తీథిని వ్రతాలకి వాడుకుంటామనే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అదే రీతిగా ఈ నక్తానికి సామాన్య నియమం చెప్పుకుంటూ వచ్చాడు ఈ సామాన్య నియమంలో మరి వాటిలో ఏం చేశాడంటే ఇక్కడ మరి ఆ ముక్షికాలం కనుక ఏదని చెప్పి వ్రతానికి కనుక తీసుకొస్తే ఆ ముక్షికాల సంబంధమైనటువంటి నక్తాన్నే వాడుకుంటూ ఉండాలి అని చెప్పుకుంటాడు ఇక శుద్ధతిథి విద్ధతిథి అని రెండు విధాలు చెప్పాడు విద్యతిథుల్లో కూడా పూర్వ పూర్వవిధ పరవిధ అని చెప్పుకుంటూ వచ్చాడు మరి ఈ శుద్ధ లక్షణం సూర్యోదయం ప్రారంభం చేసి అరవై గడియలు కూడా పూర్తిగా ఉన్న తిథి అయితే అంటే పొగలు ఉండి రాత్రి కూడా వ్యాప్తి అయిపోయింది కనుక అది శుద్ధ కింద లెక్క ఈ వ్రతాదుల సంబంధంగా అక్కడ గొడవ ఉండదు ఏముంది ఇవాళ పొద్దున అష్టమి ప్రారంభమైంది ఏదో ఇంటికో సూర్యోదయం ఐదున్నరకి రేపు పొద్దున ఐదింటి వరకు ఉంది ఇంకా గొడవ ఏముంది కృష్ణాష్టమి రాసేస్తాం సంబంధం లేదు అక్కడ ఆ శుద్ధతిథుల యొక్క విధానం అది తర్వాత పూర్వతిథిని పరదిని మూడు ముహూర్తాల చేత పూర్వతిథి పరదిధిని మూడు ముహూర్తాల వ్యాప్తి చేత కనుక వేధిస్తుంటే అది సామాన్యమైన వేధ అని చెప్పుకుంటుంటారు మరి ఇక్కడ విశేషమైన వేధ ఒకటి ఉంది పండుగలు నిర్ణయం చేసేటప్పుడు ఇక్కడ ఏం చేస్తుంటే విధా ప్రశస్తే అంటాడు లేదా పరవిధ ప్రశస్తి అంటాడు వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ ముఖ్యకాలానికి సంబంధించి ఎన్ని ఘడియలు దాన్ని మనకి వేధ అతిథితో ఉండాలనే విషయానికి కావాలి నాగో ద్వాదశనాడి భిర్ దిక్వంచ తథ భూతో ద్వాదశనాడి భిర్ దూషురా అంటే పంచమి పన్నెండు ఘడియల చేత దశమి పదిహేను ఘడియల చేత చతుర్దశి పన్నెండు ఘడియల చేత ఉత్తర అతిథులను వేధిస్తుంది అంటే పంచమి షష్ఠిని వేధిస్తుంది మరి దశమి ఏకాదశిని వేధిస్తుంది చతుర్దశి పూర్ణిమని కానీ మావాసని కానీ వేధిస్తుంది ఇది ఈయన చెప్పుకుంటూ వచ్చాడు ఇంకా దానికి ఇంకా విశేషాలు చెప్పుకుంటూ వచ్చి యుగ్మతిథులు వాటి వేధలు మరి చెప్పుకుంటూ వచ్చాడు ఏమైనా అంటే యుగ్మం అనగా విధియా అలాగే అగ్ని అంటే తదియ మరి యుగం అంటే చతుర్థి భూతం అంటే పంచమి షట్ అనగా షష్ఠి ముని అనగా సప్తమి వసు అనగా అష్టమి రంధ్రంగా నవమి రుద్రమైనగా ఏకాదశి వీటి యొక్క పదాలు చెప్పుకుంటూ వచ్చి విధి తదిలు ఒక జోడు అలాగే చవితి పంచములు షష్ఠి సత్వములు ఇవన్నీ కూడా అమావాస్య పాఠ్యములు ఇవి యుగ్మములు అన్నాడు ఇక్కడ విధి నుండి మనకు పాఠ్యం వరకు ఇట్లా యుగ్మాలు ఒక్కొక్కటి ఇచ్చాడు కదండి షష్ఠి సత్వం అష్టమి నవమి ఏకాదశి ద్వాదశి ఇక్కడ దశమి లేదు త్రయోదశి చతుర్దశి అమావాస్య పాఠ్యమే మరి ఈ యుగ్మాలు తీసుకున్నప్పుడు వీటికి వ్యతిరేకంగా ఉంటే కనుక అవి దోషాలు ఈ విధికి తది అయితే కనుక అది ఓకే కానీ తదికి విధితో యుగ్మం అది అనకూడదు ఆ పూర్వ తిథులని ఉత్తరదిధులు వేధించటం అనేది గ్రహిస్తూ ఉండాలి ఇక్కడ ఉత్తరదిధులు పూర్వదులితే విధేయుడి చేత విధేయుడును గ్రహించాలని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు వ్రత ప్రకరణంలో ఈ వేధ నిర్ణయాలు చెప్పకుండా వస్తాడు ఏ తిథి అయినా సరే పూర్వ తిథి చేత వేధింపబడుతుంది ఏ తిథి చేత ఇక్కడ అంటే తది విధి చేత వేధింపబడుతుంది పంచమి చవితి చేత విధము పడుతుంది ఇట్లాంటి విషయాలు నేను చెప్పుకుంటూ వచ్చాడు అవి ఈ వ్రతాలకు సంబంధించినటువంటి గ్రాహ్యంగా తీసుకుంటూ వచ్చి దాని వివరాలు చెప్పుకుంటూ వచ్చాడు దాని మీద వ్రతాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా విశేషం చెప్తాం ఇక్కడ ఈ వ్రత నిర్ణయ కల్పల్లో వచ్చినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా పూర్తయింది ఈ తర్వాత మిగతా అంశాలని ధర్మసంధులో నుంచి వాటిలో కూడా ఇంట్రడక్షన్ పార్టీ తీసుకున్నాం ఈయన్సిడెంట్ తర్వాత పంచాంగానికి ఉపయోగమైనటువంటి అంశాలను చాలా చెప్పుకుంటూ వచ్చి వ్రతాలకి తీసుకెళ్ళిపోయాడు ఇంకా కాబట్టి వ్రత నిర్ణయం కలుపు ఇంట్రాక్షన్ అయినట్లక ఇప్పుడు మనం ధర్మసిధిలో విశేషాలను రేపటి రోజు చూద్దాం స్వస్తి